ఏంటి నా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. అదే డైరెక్ట్ గా వెళ్దామని. అవునా మరి ఏం చేద్దాం ఎక్కడికి వెళ్దాం? మాట్లాడుకుండు. ఏం చేద్దాం సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ, ఏంటి తెలియలేకపోతుంది? మన ప్రేమ నా జీర్ణించుకోలేకపోతుంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయింది. అది కోపంగా వెళ్ళట్లేదే, అసలు మన ఇద్దరిని పట్టించుకోకుండా చూసి చూడండి వెళ్ళిపోయింది. అలా ఎలా కుదిరిద్దే? డౌట్ లేదు, ఏదో జరుగుతుంది. నువ్వు ఏంటి కనుక్కొని రపావే. అది నాతో మాట్లాడలేదు. నువ్వు దాంతో మాట్లాడు. దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? దానికి బుద్ధి లేదు, నీకు ఉంది కదా, నా కోసం మాట్లాడవే. ప్లీజే, ప్లీజ్ 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 ప్లీజ్. సరే. సారీ ఉమా, ఆ రోజు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు. వదిలేవే, అలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. థ్యాంక్ యూ ఉమా. అయితే మనం ఎప్పుడులా ఫ్రెండ్స్లో ఉందామా? ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య టైం అసలు సరిపోవట్లేదు. చూద్దాం. ఏయ్, నీకు ఒకటి చూపించాలి. ఎలా ఉంది కొత్త కిచెన్? భలే ఉంది. ఎక్కడిది? గిఫ్ట్. ఇదిగో ఇచ్చాడు. అబ్బా ఎన్ని కలర్స్! భలే మేకప్ వేసుకోవచ్చు కదా. ఇది కూడా గిఫ్టేనా? ఎవరిచ్చారు ఎన్ని గిఫ్ట్లు నీకు? ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? ఎవరిచ్చారో చెప్పవా ప్లీజ్. నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఆ సూరిగాడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? వాడు వేస్ట్ గాడు, వాడు నీకెప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి? ఉమాదేవి అర్జెంట్ కావాలి, బండి తీరా పద. అర్జెంటా? తుప్పలకి నీళ్లు పట్టుకొత్తాను. అర్జెంట్ కాదు, అది ఎక్కడికెళ్ళి చూడాలి. పద త్వరగా తీ, త్వరగా పద. స్టార్ట్ చేయ, స్టార్ట్ చేయి. ఏయ్ ఉమాదేవి వెనకాల ఎందుకురా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, వాళ్ళేంటి తేల్చేయాలి. చీ ఊరుకోరా ఎదరోటు నువ్వుని, నువ్వు మరీ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు వెళ్ళరా. నన్ను నెగిటివ్ అన్నావు, చూడు గోదావరి దగ్గర ఏం పండుగ దానికి? గోదావరి చూడటానికి వచ్చి ఉంటుందిరా, ప్రకృతి ప్రేమికులు ఉండరేంటి నాలాగా. ఆడేనా ప్రకృతి? ఆ నా కొడుకే అయ్యి ఉంటాడు. ఆడెవడో అడ్రస్ అడగడానికి వచ్చినట్టున్నాడు రా. ఎక్కడ వెళ్ళిపోతున్నారు? కంబైన్ స్టడీస్ ఏమరా? కోట్ వాచిపోతు. సారీ పార్దు, నిన్ను ఇవాళ కూడా వెయిట్ చేయించాను. నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనమ్మా. రాత్రి అసలు నిద్ర పట్టలేదు తెలుసా? అప్పటికి ఏసీ కూడా ఫుల్లోనే ఉంది. అన్ని నీ ఆలోచనలే. ఇంకా నిద్ర ఏం పడుతుంది చెప్పు. నీకు ఇవాళ గిఫ్ట్ తెచ్చా? హే లిప్స్టిక్, థాంక్ యూ పార్దు. ఉమా, నీ గుర్తుగా నాకు కూడా గిఫ్ట్ ఏమైనా ఇవ్వచ్చు కదా? ఏమివ్వాలి? ఆ ఉంగరం ఇవ్వచ్చుగా. ఉంగరమా? ఉండు. పోనీ వద్దులే, అది బంగారం. ఏమో ఏం పర్లేదు. అయ్యో ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఇచ్చేసింది. థ్యాంక్ యూ అమ్మా. అందరే మరా డబ్బులు బాగానే ఉన్నట్టున్నాయి. ఏం కావాలి సార్? నాకు ఆ బండి కావాలి సార్. అది 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి, అది ఆ బండే కావాలి సార్. ఒకసారి వందరగాని పిలవండి, ఉండండి. ఓర్ని మెకానిక్. ఆ బండి ఓనర్ నేనే సార్. అయితే ఇంకే అమ్మే? మార్కెట్ లో దొరకటం లేదు సార్, కొంచెం బ్లాక్ నడుస్తుంది. ఎంత ఉంటది? ఏంటి 100,000 ఉంటుంది సార్. ఈ బండి మీద వెళ్తే పాపలు పడతారంటావా సార్? ఈ బండి సంగతి మీకు తెలియదు సార్. ఈ బండి వేసుకుని ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారు. ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారా? అవును సార్. సరే పద, అయితే అలా టెస్ట్ రైడ్కి వెళ్ళొద్దాం. 2 మినిట్స్ సార, టెస్ట్ చేంజ్ చేసుకుని వచ్చేస్తా. సరే వెళ్ళు.
సార్ గట్టిగా పట్టుకోరా. అది కాదు సార్, పడిపోయేలా ఉన్నాను సార్. అమ్మాయిలు పడతారన్నావు కదరా, నువ్వు పడితే ఎలాగా? ఏంట్రా ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయిందేమో సార్. దిగు, లక్షన్నర పెట్టుకుంటే పెట్రోల్ బండి ఎక్కడ నీకు? దీని పేపర్ లేరా? ఏంట్రా అలా చెప్తున్నావు? ఏంట్రా చోట్ల పట్టేస్తున్నాయి? మేము ఎప్పుడూ ఇక్కడే కూర్చుంటాం. నేను ఏది అడిగినా కొని పెడతాడు తెలుసా? నేను ఈ రెస్టారెంట్ లో ఉన్న అన్ని ఐటమ్స్ తినేసా. ఇప్పుడు నన్ను కూడా తింటున్నావుగా. అడగకుండానే బోల్డ్ అండ్ గిఫ్ట్స్ ఇస్తాడు, అడిగితే ప్రాణాలనే ఇచ్చేస్తాడు. ఎప్పుడు జైబులో పెట్టుకుని తిరుగుతాడేమో. నేనంటే పడి చచ్చిపోతాడు. ఎక్కడైనా పడి చచ్చిపోయి ఉంటాడు, అందుకే ఇంకా రాలేదనుకుంటా. స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? నీకోసం ఏదైనా చేస్తాడన్నా? మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడనమాట. కుళ్ళు మొద్దానా? వాడిది కోడిపెంట వ్యాపారం కాదే టైంకి వచ్చేయడానికి. తను చేసేది కంప్యూటర్ బిజినెస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా? నీ వాళ్ళగా రోడ్ నెంబర్ తిరగడు. బోల్డ్ అని పనులుంటాయి తనకి. ఏ, మీ ఓన్ పౌడుకుంటే పౌడుకో, అంతేగాని మా సూర్యుని తిడితే నిన్ను ఊరుకోను. ఛీ, ఈ మచ్చు వల్ల నా అందం అంతా పోయింది. అసలు ఇదంతా ఎదవగడి వల్లే. నీకు మచ్చుంటే మా సూర్యుని తిడతావే? వాడి వల్లే నాకు దెబ్బ తగిలింది. నేను వెళ్తున్నానే, నువ్వు వస్తావా రావా? ఏంటే బండి బా స్లో అయింది, ఆ రాలేదా? ఆడింక రాడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పని చూసుకో. సారీ పద్దు, వాడు మా బావే. వాడిని ఏం చేస్తానో చూడు. వాడిని దెబ్బకి దెబ్బ తీయకపోతే నన్ను అడుగు. నీకోసం ఎన్ని దెబ్బలైనా తింటానమ్మా, కానీ మన ప్రేమకే శత్రువులు ఎక్కువైపోతున్నారు. ఎవరు? ఇంకెవరు? మీ బావా, మా బాబు. మీ డాడీనా? అవునమ్మా, నాకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. 4 కోట్లు కట్నం వస్తుంది అమ్మాయిని చేసుకుంటే. చేసుకుంటావా చేస్తావని తెగ ఫోర్స్ చేసేస్తారు. అసలు ఏమనుకుంటున్నారు, దాన్ని పెట్టి వ్యాపారం చేస్తున్నారా? మనం ఇద్దరం కలిసి ఉండాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సిందే, వేరే దారి లేదు. అంటే పారిపోవాలా? అవునమ్మా, లేకపోతే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేవు. మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తే ఈ మనుషులు డబ్బు కోసం ఏమైనా చేస్తారమ్మా. నువ్వు నా కోసం వస్తావు కదా. నాకు భయంగా ఉంది. భయమా? అంటే ప్రేమ లేదా? అది కాదు. లేదుమ్మా, ప్రేమ ఉంటే భయం ఉండదు, భయం ఉంటే ప్రేమ లేనట్టే. ఈ డైలాగ్ ఏదో సినిమాలో ఉంది. ఎంత సీరియస్గా మాట్లాడుతున్నా, నీకు సినిమా డైలాగ్లా ఉందా? నాన్నకి నా మీద ప్రేమ లేదు, నీకు నా మీద ప్రేమ లేదు, నేను బతకడం వేస్ట్. ఇవేంటో తెలుసా? కోల్డ్ టాబ్లెట్సా? స్లీపింగ్ టాబ్లెట్స్. నిజమమ్మా, నువ్వు రాకపోతే నాకు చచ్చిపోవడం కన్నా వేరే దారి లేదు. నిన్ననే పాలు తీసుకో. వద్దు. కలిపే కొద్దంటావేంటి? ఎందుకు? నాకొద్దు. సరే. హలో. ఏంటి రెడీగా ఉన్నావా? నాకు భయమేస్తుంది. ఇదిగో మళ్ళీ భయం ఉన్నావు అనుకో, నేను విషయం తాకు చచ్చిపోతాను. ఇంకో విషయం, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు వచ్చేటప్పుడు నేను ఎక్కడ తీసుకొచ్చి. జాగ్రత్త, నువ్వు ఇంకేం భయపడకు. నేనున్నాగా మళ్ళీ ఫోన్ చేస్తాను, ఓకేనా?